ఎమ్మెల్యే రాసప్రదల ప్రసాద్ రెడ్డి గారు తాలూకా ఆఫీసులో తహసీల్దార్ సమక్షంలోనే ప్రెస్ పెట్టి ఆయనే ఈ దొడ్డు బియ్యము ప్రభుత్వం ఇచ్చే కారణంగా ప్రజలు తింటే కడుపున వస్తుంది, జీర్ణించుకోలేకపోయే కారణంగా ప్రతి ఒక్క లబ్ధిదారుడు బియ్యాన్ని ఇచ్చిన వెంటనే అమ్ముకుంటున్నారని చెప్తున్నాడు. మరి నీ ముఖ్యమంత్రి చెప్పినాడు కదా, నాణ్యమైన బియ్యము డోర్ డెలివరీ ఇస్తాము, మంచి సన్న రకం బియ్యం ఇస్తాను, ప్రజలకు అనుకూలమైన పరిస్థితుల్లో దానిని వాడుకునే విధానంలో మేము బియ్యం ఇస్తామని చెప్పినావు. మరి నువ్వేమో కడుపున వస్తుంది అమ్ముకుంటాడారు, ఇది అనాదిగా వచ్చే సాంప్రదాయం అన్నారు. మా టైంలో అమ్మలే, నువ్వు కూడా ఉన్నావు నా టైంలో. మా టైంలో డీలర్లు బియ్యం వచ్చిన వెంటనే అమ్మే పరిస్థితులు లేవు. అక్కడక్కడ దొంగగా జరుగుతుండొచ్చు, కానీ ఈ మాదిరిగా లారీలతోనే గోడౌన్ నుంచే స్టాక్ పాయింట్ నుంచే బియ్యాన్ని అయితే తీసుకుపోయిన రోజులు ఎప్పుడు కూడా మా టైంలో లేవు. హాస్టళ్లకు చిన్నపిల్లలకు హాస్టళ్లకు బియ్యం రేషన్ షాపుల నుంచి బియ్యం ఇస్తున్నారు, అంగన్వాడీ సెంటర్లకు రేషన్ బియ్యం ఇస్తున్నారు. మరి హాస్టళ్ళలో ఎవరు చదువుకుంటున్నారు? 5 ఏళ్ళు 10 ఏళ్ళు వయసు పిల్లలు చదువుకుంటున్నారు, 11 12 ఏళ్ళు 13 ఏళ్ళ పిల్లలు చదువుకుంటున్నారు. వాళ్ళందరికీ కడుపు లేదా? వాళ్ళందరికీ మరి నీ ప్రభుత్వము, నువ్వు డెలివరీ ఇచ్చే ప్రభుత్వము, సన్నబియ్యమని నువ్వు చెప్పుకునే నీ ప్రభుత్వము మరి హాస్టల్లోని పిల్లలకి ఇస్తాడావు, మరి అంగన్వాడీ సెంటర్లకు ఇస్తాడావు బియ్యము, మరి వాళ్ళందరూ చిన్నపిల్లలు గర్భవతులు వాళ్ళందరూ ఎట్ట తినాలి ఆ బియ్యాన్ని? నువ్వు చెప్పయా, సమాధానం చెప్పు ప్రజలకు. అన్ని ముఖ్యమంత్రి అట్లా చెప్పలే, నాణ్యమైన సన్నటి బియ్యం ఇస్తామని నీ ముఖ్యమంత్రి చెప్తాడు. ఆయన పోయి అడుగు, మార్పించు, నాణ్యమైన బియ్యాన్ని ఇప్పించు. అమ్ముకు ఈ రేషన్ షాప్ నుంచి తీసుకునే లబ్ధిదారునికి నాణ్యమైన బియ్యం అందించు, అతను అమ్ముకోకుండా ఉండేటట్టు చూడు. నీ ప్రభుత్వాన్ని నువ్వు తప్పలు పడుతున్నావు. అమ్ముకుంటాడారని అన్నారు, ఇది ఒక సాంప్రదాయం అంటున్నావు. సాంప్రదాయం మా టైంలో ఎక్కడా లేదయ్యా సాంప్రదాయము. నువ్వు ఒక అవినీతిలో బురదలో పొల్లాడుతున్నావు, అవినీతి బురలో పొల్లాడి బురదంతా పూసుకుంటాడావు. రుద్రటూరు ప్రజలను అడుగు, నా చరిత్ర ఏంటి, నేనేంటని. అహంభావంతో ధనబలంతో నువ్వు మాట్లాడే మాటలను ప్రజలందరూ వింటాడారు, గమనిస్తాడారు, నీకు తగిన సమయంలో తగిన బుద్ధి చెప్తారు. నువ్వు అవినీతిలో పొల్లాడిపోతాడు, చెప్పు. ప్రొద్దుటూరు పరిసరాలు వరదరాజులు ఏంటో చేసినాడని ఒక్కంతో చెప్పించు చూద్దాం.